నమస్తే బహుజన న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా హేమంత్ హత్యపై సిఐటియు మరియు కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్ మాట్లాడుతూ చందానగర్లో నివాసం ఉంటున్న హేమంత్ అవంతిరెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీన్ని సహించలేని అవంతి తల్లిదండ్రులు హత్య చేశారని, ఈ హత్య కేవలం కులం ఆధిపత్య దురహంకారమే అని నిందితులను ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి రాజయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయరాజ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గచ్చిబౌలికి సంబంధించినటువంటి యువకుడు హేమంత్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారనేటటువంటి ధోరణితోని, ఆధిపత్యం డబ్బులున్నాయనేటటువంటి ఒకే ఒక కారణంతోని అమ్మాయి తల్లిదండ్రులు ఈరోజు అత్యంత కిరాతకంగా హేమంత్ అనే యువకుణ్ణి హత్య చేసినటువంటి ఈ ఘటన ఈరోజు పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని తీవ్రంగా ఈరోజు ప్రజా సంఘాలుగా సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ అన్ని సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఎవరైతే హేమంత్ను హత్య చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. వాళ్ళ ఆధిపత్య ధోరణి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కొనసాగుతూ ఉంది. అనేక చోట్ల ఈరోజు ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఈరోజు అగ్రకులాల సంబంధించినటువంటి వాళ్ళని తక్కువ కులాలు పెళ్లి చేసుకున్నారనేటటువంటి పేరుతోని వాళ్ళ పరువత్యలు జరిగినాయి. గతంలో మిర్యాలగూడ జిల్లాలో ప్రణయిని ఇదే రకమైనటువంటి హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పరువు హత్య జరిగింది. కానీ ఈరోజు ఒక రెడ్డి అమ్మాయిని కోమటోళ్ళకు సంబంధించినటువంటి అబ్బాయి పెళ్లి చేసుకొని ఈరోజు పెళ్లి చేసుకున్నారనేటువంటి ఒకే ఒక కారణంతో, అబ్బాయి దగ్గర ఆస్తుపాతులు లేవు కాబట్టి ఈరోజు అమ్మాయి తండ్రి దగ్గర పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి, అందుకనే మాకంటే తక్కువ స్థాయి ఉన్నటువంటి వాడు, స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా చేసుకుంటారు అనేటటువంటి ఒక దురహంకారంతో ఈ హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అందుకనే ఇటువంటి ఘటనలు జరగకుండా ఈరోజు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఎవరైతే హేమంత్ను హత్య చేశారో వాళ్ళని ఈరోజు కఠినంగా శిక్షించి ఈరోజు వెంటనే ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.